Click on the subscribe button to never miss an update from Manna Cinema Channel. కట్టేశారు టోపీ నువ్వు చేతులు పెట్టుకొని ఊరికే ఉండవు ఏదో ఒక బటన్ ని ప్రెస్ చేస్తావు తర్వాత మేమే కష్టపడాలి పోయినసారి నీ వల్ల క్రాష్ ల్యాండ్ అయింది అది కూడా వేరే ప్లానెట్ లో ఈసారి మేము రిస్క్ తీసుకోము స్ట్రైట్ గా జెబా ప్లానెట్ కి వెళ్తున్నాం అరే లేదు నేను అలా ఏం చేయను దయచేసి నన్ను వదిలేయండి నేను అలా చేయను వదిలేయండి నేను అక్కడ జరిగేది చూసి ఎంజాయ్ చేయాలి ప్లీజ్ నా కట్లు విప్పండి నేను చూడాలి విప్పండి ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి నాకు ఒక ఐడియా వస్తుంది జెబా ప్లానెట్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం వచ్చే దారిలో మీకేం సమస్య ఏర్పడలేదు కదా లేదు లేదు ఏమీ లేదు సరిగ్గానే ఉంది థ్యాంక్ యూ పిల్లలారా ఈయనే ధోతి ఈయనే తోపి ఇక్కడ నిలబడ్డ ఆయన సూట్ బూట్ వీళ్ళు ప్లానెట్ ఎర్త్ నుంచి వచ్చారు వీళ్ళు మన బంధువులు అంతేకాక మన ప్రియ భగవానుడు బాల గణేశుడి భక్తులు కూడా వీళ్ళు మనకి బాల గణేశుడి యొక్క మంచి మంచి కథలు చెప్పబోతున్నారు ఫ్రెండ్స్ మాకు బాల గణేశుడి యొక్క మంచి కథని చెప్పండి ఇది మా అందరి రిక్వెస్ట్ మీరు బాల గణేశుడి యొక్క పుట్టుక చరిత్రను చెప్పండి ప్లీజ్ మీరు చెప్పండి అరే జాంబో అన్న నువ్వు ప్లీజ్ ప్లీజ్ అనుకో మేం ఖచ్చితంగా చెప్తాం మేము ఏది మొదలెట్టాలనుకున్నా కూడా ముందు మేం బాల గణేశుడి స్తుతిని స్తుతిస్తాము బాల గణేశుడి కొత్త కథని వినడానికి ముందు మీరు ఆయన జీవిత చరిత్రని కూడా విని తీరాలి అది ఇప్పుడు వినండి
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా బాల్ గణేష్ కీ జై. సరే ఇప్పుడు మీరందరూ బాల్ గణేష్ జన్మ చరిత్రను వినండి. ప్రియా, మీరెలా లోపలికి వచ్చారు ప్రభు? నంది మిమ్మల్ని ఆపలేదా? ప్రియా, వాడు నా దాసుడు, నన్నెలాగా ఆపుతాడు? నేను తనని వాకిట్లో నిలబెట్టే కదా వచ్చాను. తన మాటని మీరు జవదాటి ఉండకూడదు. నేను నీ భర్తని కదా, నన్నెందుకు నువ్వు ఆపాలనుకుంటున్నావు? నంది చేసే పని అస్సలు బాలేదు, కాని తన మాత్రం ఏం చేస్తాడో నా భర్తకి విశ్వాసపాత్రుడు. అందమైన స్వామికి ఎదురు చెప్పనే కూడదు, అలా అని ఆపలేం కూడా. నాకెలాంటి కుమారుడు కావాలంటే మంచి బుద్ధిమంతుడై ఉండి నా ఆజ్ఞని పాటిస్తూ ఉండాలి. ఇలా చూడు నాయనా, నేను స్నానం చేయడానికి వెళుతున్నాను. నువ్వు ద్వారబంధం దగ్గరే కాపలాకాయు, ఎవ్వర్నీ లోపలికి వదలకు. అలాగే అమ్మా. నేను ఎవరినీ లోపలికి రానివ్వను. మీరు నిశ్చింతంగా వెళ్ళి స్నానం చేయండి. ఆగండి, నన్ను క్షమించండి, మీరు లోపలికి వెళ్ళకూడదు. ఓ చిన్నబాయి, ఎందుకు నా మార్గాన్ని అడ్డుపడుతున్నావు? నేను గౌరీపుత్రుడు గణేశుణ్ణి. నా తల్లి చెప్పిన మాటను పాటిస్తున్నాను. ఆమె స్నానం చేసేంత వరకు లోపలికి ఎవరినీ వదలకూడదని ఆమె ఆజ్ఞ. గౌరీపుత్రుడువా? అంటే ఈ ఆజ్ఞ నాకు కాదు, నేను గౌరీదేవికి భర్తని. నా మార్గానికి అడ్డు తప్పుకో బాలక. వదలను. అమ్మ స్నానం చేసేంత వరకు నేను ఎవరిని లోపలికి వదలను. అడ్డు తప్పుకోమంటున్నానా? దారికి అడ్డు తొలగు. అది కుదరదు. చూడు, నా కోపానికి బలి అవ్వద్దు. చెప్పిన మాట విను, దారి వదలు. ఏది ఏవైనా సరే, అటున్న సూర్యుడి తిరిగినా సరే, అటున్న సూర్యుడి వచ్చినా సరే, అమ్మ మాట మాత్రం నేను జవదాటను. మూర్ఖ బాలక. శాంతి శాంతి ప్రభు. ఓ అనర్థము, ఘోరమైన అనర్థం. శంకరుడునే అడ్డుపడుతున్నాడా అతను? ఇక్కడ ఏదో జరగబోతుందని నాకు అనిపిస్తుంది. ఆగు బాలక. గణేష్,
నువ్వు ఆయన్ని అడ్డుకోకూడదు. మొండితనంగా నేను చేయట్లేదు, నాన్నగారే చేస్తున్నారు. తండ్రి ఆజ్ఞకు లోబడి ఉండాలి, అడ్డు జరుగు. నాన్నగారి మాట వింటే మరి అమ్మ మాట ఎప్పుడు వింటాను? అమ్మ మాటని నేను ఎప్పుడు జవదాటను. అలా మాట్లాడొద్దు, తండ్రి గారి కోపానికి నువ్వు బలి కావద్దు. అందరికంటే ప్రథమ స్థానం అమ్మకే, నేను ఎవరిని లోపలి కదలను. ఏదో ఒక యుక్తితో దీన్ని అడ్డుకోవాలి, లేదా భగవాన్ శంకరుడు కోపడతాడు, అనర్థం జరుగుద్ది. చూడు బాలక, నా మాట విన్నావంటే నీకు కానుకలిస్తాను. నాకు కానుకలేమీ వద్దు, చిన్నపిల్లాన్నైతే మాత్రం నన్ను ఇలా మోసం చేయొచ్చా? నువ్వు ఇలా మాట్లాడొద్దు బాలక, అడ్డు జరుగు, జరుగు. నన్ను భయపెడుతున్నారా? కానీ నేను భయపడనే. ఇలా చేస్తే మనం యుద్ధం చేయాల్సిందే. జై, నా దండం కావాలి. స్వామి, నా బిడ్డని వధించారా? నాయనా గణేష్, ఎంత పని చేశారు స్వామి, కోపంలో మీ బిడ్డనే చంపుకుంటారా? మీరందరూ దేవతలా, ఇక్కడ జరిగేదంతా వేడుక చూస్తున్నారా? ఈ పసిబాలుని చూస్తే మీకు జాలి కలగలేదా? నాకిప్పుడే నా బిడ్డ నాకు కావాలి, ప్రాణాలతో నాకు కావాలి. మీరు తప్పకుండా తనని బ్రతికించే తీరాలి, లేదంటే నేనే నా ప్రాణాన్ని ఇప్పుడు వదిలేస్తాను. అది అస్సలు సాధ్యం కాదు. నా త్రిశూలం ద్వారా శిరస్సు వేరైంది, అది మళ్ళీ కలపడం కుదరదు. ఇప్పుడు ఒక ఉపాయం ఉంది. దక్షిణాన పడుకున్న ఒక ఏనుగు తలని నరికి బాలకుడికి తీసుకొచ్చి పెట్టాలి, అంతే. చెల్లండి, అలాంటి అబ్బాయిని ఒక అబ్బాయిని తీసుకురండి. ఆ అబ్బాయి ఉత్తరం భాగంలో పడుకొని ఉండాలి, వాళ్ళ అమ్మ అక్కడ ఉండకూడదు. అర్థమైందా? అలాగే ప్రభు. త్వరగా రండి, లేకపోతే ప్రాణానికే ముప్పు. మూర్ఖులరా, ఏంటిది? ప్రభు, మీ ఆజ్ఞ ప్రకారం మాకు దొరికిన తల ఇదొక్కటే ప్రభు, అదే తీసుకొచ్చాం మేము. ఏంటి ఈ తల? ఆలోచించడానికి ఇది సమయం కాదు. ఈ తల పెట్టకపోతే బాల గణేశుడు బతకడు. ప్రాణాలతో లేచిరా. నేను ఈ బిడ్డకి మంచి వరాన్ని ఇవ్వబోతున్నాను. ప్రపంచంలోని యుగ యుగాలు ప్రజలు వీడికి పూజలు చేస్తూనే ఉంటారు. నేను
అతనికి ఒక వరం ఇస్తాను. ప్రజలు ఎలాంటి శుభకార్యం చేసినా సరే ముందుగా మన బాలగణేశుణ్ణే పూజిస్తారు. ఈ బాలునికి విద్యాబుద్ధులు ప్రాప్తించాయి. ప్రతి గృహంలోనూ మొదటి పూజ అందుకుంటాడు. ఇతనికి నైవేద్యం ఉండ్రాళ్ళు కుడుములు. మన పుత్రుడు బలశాలిగాను బుద్ధిశాలిగాను ఉంటాడు. నా సేనతో వాడు సేనాధిపతిగా ఉంటాడు. ఎలా ఉంది మా బాలగణేశుడి స్టోరీ? ఆహా, భోజనం చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. బుద్ధి లేని వాళ్ళరా, వాళ్ళు మన అతిథులు. వాళ్ళని ఎగతాళి చేస్తే మనల్ని మనం ఎగతాళి చేసుకున్నట్టుగానే. ఏంటి, మీకు అర్థమైందా లేదా? అరే జాంబోజీ, అలాంటిది ఏమీ లేదు. తప్పు మాదే, మేమే తిరగేసి మరగేసి చేసేసాము. వాళ్ళ తప్పేమీ లేదు. జాంబో, ఇప్పుడు నాకు బాలగణేషుకు సంబంధించిన ఒక కథ గుర్తొచ్చింది. వింటానంటే చెప్తాను. నేను ఆ కథ చెప్పడం పూర్తయ్యాక అందులోని సారాంశం తాను అర్థం చేసుకుంటాడు. నన్ను కథ చెప్పమంటారా? అలాగే అలాగే, మీరు ఆ కథని మాకు చెప్పండి, ప్లీజ్ చెప్పండి. అమ్మా, ఈ రోజు ఏంటో గాని కుడుములు చాలా రుచిగా ఉన్నాయి. ఏమైంది నాయనా, ఏం కావాలి నీకు? ఎన్ని చేశానో అన్ని నీకే ఇచ్చేశాను. నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. అందరూ బాగా భోజనం చేయండి. ఇప్పుడు నీకేమైంది? ప్రభు, ఇతను ఏం చెప్తున్నాడంటే, అమ్మ నందికి ఇతనికంటే ఎక్కువగా ఉండ్రాళ్ళు పెట్టిందట. అలా జరగడానికి వీల్లేదే, అమ్మ అందరికి సమానంగానే పంచుతుంది కదా. నంది దగ్గర ఉన్న కుడుములు చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. లేదు ప్రభు, ఇందులో ఎక్కువ ఏమి లేదు. నేను తినేదాని వైపే ఎక్కువ చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అలా చెప్పడం వల్ల ఏమి జరగదు నందీశ్వర, న్యాయంగా నడుచుకోవాలి. అంతకంటే ముందు మనం భోజనం పూర్తి చేయాలి. సరే, ఇప్పుడు ప్రారంభిద్దాం. ఎవరికి ఎన్నెన్నున్నాయో చూద్దాం. బగ్గా, వీళ్ళిద్దరి కన్నా నీ దగ్గర ఎక్కువగా ఉన్నట్టు నాకు అనిపిస్తున్నాయి. నీ వంతు కూడా సమానంగా చెయ్యాలి కదా. అమ్మయ్యా, ఇప్పుడు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు డోలు లేదు, సన్నాయి లేదు. అంటే కుడుములు తినాలనే ఆశతో గొప్పగా గొడవ పడుతున్నారు. ఇప్పుడు కుడుములే లేవు, ఎలా గొడవ పడతారు? నేనుండగా మీరందరూ ఎవ్వరూ భోజనం గురించి అస్సలు చింతించకూడదు మిత్రులారా. మీరు నన్ను ఆటలో పట్టుకున్నారంటే మీకు తప్పకుండా భోజనం దొరుకుతుందని అర్థం. చూద్దాం.
ఎవరు నువ్వు? ఇదేమి ప్రశ్న దేవి? మూడు లోకాల్లోనూ తెలివైన వాళ్ళు ఎవరు? మన బాల గణేశుడే కదా. దేవతలారా, నన్ను క్షమించండి. మీరెవరో నాకు సెలవివ్వండి. మీ జలకాలాటలో మిమ్మల్ని అంతరాయం కలిగించినందుకు నన్ను క్షమించండి దేవి. వీళ్ళందరూ నా మిత్రులు. ఇక నేను శివ పార్వతుల పుత్రుణ్ణి, గణేశుణ్ణి. భయంకరమైన రాక్షసుల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రభు, మిమ్మల్ని కలుసుకున్నందుకు, మీ స్నేహితుల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నాగరాజు వాసుకీ పుత్రికను, అశ్లేషను. మీకు నా ప్రణామములు. మీరు మా ఇంటికి వచ్చి విందు ఆరగించి వెళ్ళాలి. లేదు లేదు, ప్రభువు ఇప్పుడు మిమ్మల్ని అనుకరించటం కుదరదు. మీ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించటము కుదరదు. ఈయన మీతో రావడం కుదరదు. ప్రియమైన మిత్రులారా, ఎందుకు మీరందరూ వద్దంటున్నారు? మీరు నన్ను పట్టుకుంటే మీకు మంచి భోజనం పెడతానని చెప్పాను కదా. మీకోసం భోజనం సిద్ధం చేస్తాను. మనమందరం నాగలోకానికి వెళ్ళామంటే మనకి రకరకాల పిండి వంటలు దొరుకుతాయి. మీరు ఒప్పుకుంటే నేను అడుగుతాను. వినండి నాగపుత్రి, మీ ఇంట్లో నిజంగానే భోజనం దొరుకుతుందా? తప్పకుండా దొరుకుతుంది. మేము కొంచెం ఆలోచించుకోవాలి. ఏమంటావు నంది? వాళ్ల విన్నపాన్ని మనం మన్నిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ఇతనేం చెప్తున్నాడంటే, ఇవాళ పార్వతీ అమ్మ దగ్గర కూడా భోజనం అడగలేం, ఎందుకంటే ఆమె పెట్టిందంతా బాలగణేష్ తినేశారు. ఇన్ని తక్కువ పదాలతో నువ్వు ఎలా చెప్పి అర్థం చేసుకుంటున్నావు పగ్గం? అలా అయితే మనమందరం కలిసి నాగకన్య ఏర్పాటు చేసిన విందుకు వెళదాం. ధన్యవాదాలు, మీరు నా వెంటే రండి. అదిగో కనిపిస్తోందిగా, అదే మా ఇల్లు. ఈ రాజమందిరం చాలా బాగుంది. బాలగణేష, మీరందరూ ఇక్కడే ఉండండి. నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళి మీరొచ్చిన సంగతి చెప్తాను. తప్పకుండా రాజకుమారి. రాజకుమారి, ఎన్నిసార్లు నీకు చెప్పాలి పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడొద్దు అని? అలాంటప్పుడు మీరు ఇంటికే తీసుకొచ్చారేంటి? నాన్నగారు, బాలగణేశుడు భగవంతుడు, తను ఒక దైవం. మన ఇంటికి వచ్చారంటే అది మన అదృష్టం. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ భోజనానికి ఏర్పాటు చేయండి. నేను చూస్తాను మీ దేవుడు ఎలా ఉన్నారు అని. ఆహా ప్రభు, మీ మాట వినడం వల్ల మధ్య జరిగింది. చాలా కృతజ్ఞతలు. భోంచేయడం ప్రారంభిద్దాం బాలగణేష్. సర్లేగాని బాలగణేష, మీ రూపమేంటి చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఒక దేవుడికో లేక దేవుని ఆకారం ఉన్నట్టుగా నేను ఇంతవరకు చూడలేదే. నాన్నగారు. అవును, విచిత్రంగానే ఉంది. పైన ఎంట్రా అంటే ఏనుగు తల, శరీరం విచిత్రంగా ఉంది. భోజన ప్రియులుగా ఉన్నారు. అది మాత్రమే కాదు, మీ మిత్రులు కూడా చూడడానికి చాలా విచిత్రంగా ఉన్నారు. ఒకవైపు చూశారంటే ఎద్దు, ఇంకోవైపు చూశారంటే ఎలుక, ఇంకొకరు చూస్తారంటే ఎముకలతోనూ, ఇంకొకరు చూస్తేనేమో నలుపు. ఇంకో మిత్రుణ్ణి వివరించలేకపోతున్నా. నాగరాజా, అతిథుల్ని హేళన చేయడం ఒక రాజుగా మీకు సబబేనా? కోప్పడొద్దు అతిథుల్లారా, నాకు మిమ్మల్ని చూస్తుంటే నవ్వు వస్తుంది అంతే. అలా అయితే పక్కపక్క నవ్వడం ముందు అలవాటు చేసుకోండి. నాకు నవ్వాలనే ఉంది బాలగణేష్, కానీ మీరందరూ ఎదురుగుండా ఉన్నారని నవ్వలేకపోతున్నాను నేను. కానీ మీరు దేవుడు కదా, నా ఆశను మీరు నెరవేర్చాలి. అక్కడ కూర్చున్నట్టుగానే ఉండి మమ్మల్ని మీరు నవ్వించాలి.
ఏంటి ఏమైంది? నేను చెప్పింది మీరు చెయ్యలేరా? అడగకూడదేమీ అడగలేదు నాగరాజా, కానీ మీరు నవ్వి నవ్వి ఏమైపోతారు. నాగరాజా, నా భక్తులు మనస్ఫూర్తిగా వాళ్ళు కోరిన కోరికను నేను తప్పకుండా తీర్చడం నా బాధ్యత. నువ్వు మనస్ఫూర్తిగా అడిగావు కాబట్టి నీ కోరికను నేను తప్పకుండా తీరుస్తాను. తదాస్తు. ఏంటిది బాలగణేష, నా తండ్రి చేసిన తప్పుకి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. తండ్రి చేసిన తప్పు ఆయనే మన్నింపు అడగాలి రాజకుమారి, అదే నాకు మంచిది. లేదంటే నాకు అస్సలు వినిపించదు. నాన్నగారు, దయచేసి క్షమాపణ అడగండి. నేను నవ్వును ఆపుకోలేకపోతున్నాను. నేనే ఏదో చెయ్యాలేమో. శేషనాగుకి ఈ విషయం చెప్పాలి. ఎంత ధైర్యం మీకు! మా అన్న దగ్గర ఎంత ధైర్యం ఉంటే మాయ చేస్తారు మీరు. ఎవరు మీరు? నేనే అది శేషనాగ్. వీడే ఆ దుష్ట బాలకుడు శేషనాగ్. శేషనాగ్ మొదలకూడదు వీణ్ణి. ప్రభు మీరా? క్షమించండి ప్రభు, మీరని తెలియక నేనేదేదో వాగాను. నన్ను క్షమించండి. నువ్వంతా ఒక సహోదరుడువా? నన్నిలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నావే. మీరే చెప్పండి అన్నా, నేనేం చేయాలని? ఎన్నిసార్లు మీకు చెప్పాలి ఈ నాగలోకం వదిలి బయటికి రమ్మని? అందరితోటి కలవండి, అన్ని విషయాలు కనుక్కోండి, అన్ని వార్తలు తెలుసుకోండి. ఎవరు ఎవరి యొక్క కుమారుడనే విషయం కూడా మీకు తెలియలేదు. ఇతను అన్న కుమారస్వామి విషయంలో కూడా మీరిదే చేశారు. అయ్యో, నన్ను క్షమించండి బాలగణేష, నన్ను క్షమించండి. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఈ నాగలోకాన్ని మీకు ఇచ్చేస్తాను, మీరు తీసేసుకోండి. నాకు అక్కర్లేదు, నాకు ఇవన్నీ ఏమీ అక్కర్లేదు. ఇది మీ రాజ్యం, మీ దగ్గరే ఉండనివ్వండి. నాది ఒక విన్నపం. మీ సంతోషం కోసం మిగతా వాళ్ళని ఎప్పుడూ కూడా హేళన చేయనని నాకిప్పుడు మాట ఇవ్వండి, సత్యం పలకండి. నేను నా తప్పుని ఒప్పుకుంటున్నాను. ఇకపై ఈ నాగలోకంలో ఎవరు ఎవరిని ఎగతాళి చెయ్యరు. బాల్ గణేష్ కి జై. బాల్ గణేష్ కి జై. బాల్ గణేష్ కి జై. I am extremely sorry. నన్ను క్షమించండి. అరే ఏం పర్వాలేదు, ఏమీ పర్వాలేదు, వదిలేయండి, ఏమీ పర్వాలేదు. ఏ సమస్య లేదు. అది సరే జంబో మిత్రమా, మీ పట్టణాన్ని మంచి హైఫైగా కట్టారు. ఎందుకంటే ఇలా కట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా. అలా ఏం కాదు, మేమందరం కలిసే దీన్ని కట్టాలి పూర్తి శ్రద్ధతో. విఘ్న వినాయకుడు ఏ రోజునైతే నిర్ణయిస్తున్నాడో ఆ రోజున మేము పూజను చేస్తాము. అలాగే మా బాల్ గణేశుడు విఘ్న వినాయకుడు. అరే హా, మీకందరికీ తెలుసా బాల్ గణేష్కి విఘ్న వినాయకుడు అనే పేరు ఎలా వచ్చిందో? లేదు, అరే అది చాలా పెద్ద కథ, వినండి. రాక్షసరాజా, 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 రాక్షసరాజా. అక్కడే ఆగు గడగాసుర. ఏ విఘ్నాసురుడిని చూసి ముల్లోకాలు భయపడుతున్నాయో అతని సేనాధిపతి ఎవరిని చూసి ఇలా భయపడి పారిపోయి వస్తున్నాడు? అసురరాజా, ఇది భయం కాదు, ఇది ఆవేశం. మహర్షి అర్జునుడు మీ ఆజ్ఞ మీరాడు, అతను హోమం చేస్తున్నాడు. ఆయనకి అంత ధైర్యమా? నా ఆజ్ఞను మీరే అంత ధైర్యమా? నానాసుర, సింహాసుర,
ఆజ్ఞ, త్వరగా చెప్పండి అసూర రాజా. మీరిద్దరూ వెళ్ళి ఆ మహర్షి అర్జున్ ఆశ్రమాన్ని నాశనం చేసి రండి. మీరిద్దరూ ముల్లోకాల్లో ఎవరూ సృష్టించని విధ్వంసాన్ని సృష్టించండి. ఆ మహర్షికి ఎంత ధైర్యమా, నా రాక్షసుల్నే తన్ని పంపిస్తాడా? అసురరాజా, మీరు ఒక ఆజ్ఞ ఇచ్చారంటే ఆ మహర్షి తల నరికి మీ పాదాల మీద పడేస్తాను. ఏ నువ్వండో, నా సేనాధిపతుల్నే కొట్టి పంపించాడు, ఆ మహర్షిని నేను వెళ్ళి చూస్తాను, వాడేంటో అంతు తేల్చొస్తాను. అసురరాజా, మీరు చెప్పినట్టే వింటాను, కానీ వీళ్ళిద్దరు పరిస్థితి చూస్తే మీరు కొంచెం ఆవేశించకుండా ఆలోచించాలని తోస్తుంది. అసురరాజా, మీకు ఈ ఏంటి? క్షమించండి అసురరాజా. క్షమాపణకి అవసరం లేదు కంకాసుర, నా అస్త్ర శస్త్రాలను సిద్ధం చేయి. అసలు వీళ్ళని ఎలా తన్నాడో నాకు అర్థం లేదే. ఇది తీసుకోండి. అరే అరే, చాలు చాలు పార్వతి, ఎంత తినమంటావు నన్ను? నేను చేసిన వంట మీకు నచ్చలేదనుకుంటాను. నీ వంటలాగా ఈ బ్రహ్మాండంలో ఎవరూ చెయ్యలేరు పార్వతి. బాలగణేశుడు ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదు. తన కోసం నేను చాలా కుడుములు చేసి పెట్టాను. దానికింకా సమయం ఉంది పార్వతి. అంటే ఏంటి? అవును, మన పుత్రుడు బాణువుల్ని కాపాడే సమయం ఆసన్నమైంది. మహాదేవా, మన బిడ్డ ఇంకా చిన్నపిల్లవాడు, తనకేదైనా జరిగిందంటే నేనస్సలు మిమ్మల్ని క్షమించను. పార్వతి, మన పుత్రుడు బాలగణేష్ సృష్టికి ప్రారంభం, అతనేగాని లేకపోతే ఈ సృష్టే లేదు. అంటే ఏంటి? దానర్థం చాలా ఎక్కువ ఉంది పార్వతి. అంటే? ఓం భూర్భువ స్వాహ. ఓం ఖం గణ. ఓం అగ్నిదేవాయ నమ స్వాహ. ఓం ఖం గణవదాయ నమ స్వాహ. మహర్షి, ప్రాణాలతో ఉండాలంటే అది ఆపు ముందు. అలా ఆపకపోతే అదే హోమంలోనే నిన్ను, నీ ఆశ్రమాన్ని నాశనం చేస్తా. ఈ పళ్ళం చాలా రుచిగా ఉంది. ప్రభు, అగ్గం చెప్తున్నాడు ఈ సమస్య చాలా పెద్దదవుతుందంటున్నాడు. మీరు వెంటనే మహర్షిని కాపాడాలంటున్నాడు. నువ్వు దేని గురించి ఆలోచించకుండా ముందు పండు తిను. ఇంత తీయని పండు తినకుండా వెళ్ళాడంటే వాడు దద్దమ్మే. నేను ఇలా అరుస్తుంటే నీకు వినిపించట్లేదా? ఇప్పుడు ఆపుతావా లేదా? మహర్షి, ఓం నమ శివాయ స్వాహా. ఓం
నమః స్వాహ. ఋషులు, మునులు మరియు శిష్యులు, యాగాన్ని ఆపకండి. అలాగే మహర్షి. మహర్షి, నా దగ్గరికి రావడానికి నీకు ఇంత సమయం పట్టిందా? నిన్ను నాశనం చేస్తాను. జనన మరణాలు నీ చేతిలో లేవు రాక్షస, నీ జీవితం కూడా నీ చేతిలో లేదు. అందువల్ల నువ్విక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళిపో, లేదంటే నాశనమైపోతావు. నువ్వు నాకు నేర్పిస్తున్నావా? నిన్ను నేను ఇక్కడ చంపిగాని వెళ్ళను మహర్షి. మరణించడానికి సిద్ధంగా ఉండు. ఆగు అసురరాజా. నువ్వేంటి బాలక, అసలు మీరందరూ ఎవరు? నువ్వు ఎలాంటి అసురరాజువో మాకు తెలీదు, కానీ బాలగణేశుడే నువ్వు తెలీదంటున్నావే. ఇతను ఎంతో శక్తి సామర్థ్యాలున్న బాలగణేశుడు. మేము ఇతని మిత్రులం. అతను అగ్గం, ఇతను పగ్గం, ఇతను నంది, ఇక నేను. అంటే ప్రభు ప్రయాణించే మూషిక వాహనాన్ని. ఓ మూషకమ్మా, నువ్విక్కడి నుంచి ప్రాణాలని కాపాడుకొని పారిపో. వెళ్ళి బంధులో దాక్కో. అసురరాజా, నువ్వు ఈ విధంగా మమ్మల్ని చూసి మాట్లాడడం మంచిది కాదు. నీ శక్తిని మంచి విషయాల కోసం ఉపయోగించడం మంచిదని నేను అనుకుంటున్నాను. నాతో నువ్వు పెట్టుకోవద్దు బాలక, అందర్నీ నాశనం చేసేస్తాను. నేను నిన్ను ఆపగలను విఘ్నేశ్వర్. నేను నువ్వు చేస్తున్న తప్పుని దండించి తీరుతాను. ఎందుకిలా చేస్తున్నావు బాలగణేష్? నువ్వు చాలా చిన్న పిల్లాడివి. ఈ అసురుడితో నువ్వు యుద్ధం చెయ్యగలవా? చెప్పు చెప్పు, యుద్ధం చెయ్యగలవా? చెప్పు, నన్ను కొట్టు. ఇప్పుడు ఇతనికి ఏం జరగబోతుందో? ఏంటి ఏంటి, ఏమైంది? అదేంటంటే అసురరాజా, నా భక్తులు స్వచ్ఛమైన మనసుతో ఏది కోరినా నేను వెంటనే అది నెరవేరుస్తాను. కానీ ఆ నమ్మకం నిజమై ఉండాలి. నువ్వు మనస్ఫూర్తిగా ఆ కోరిక నా దగ్గర కోరావు, నేను తప్పకుండా దాన్ని తీరుస్తాను. తదాస్తు. ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. నువ్వు గాని మారిపోతానని ఇప్పుడు చెప్పు, నేను వెంటనే నిన్ను వదిలేస్తాను. మాయ బాలక, నన్ను నువ్వు నాశనం చేయాలనుకుంటున్నావా? నేనే నిన్ను నాశనం చేస్తాను ఇదే ప్రదేశంలోనే. ఇంత జరిగినా సరే అసురరాజా, నీకసలు బుద్ధే రాలేదు. వద్దు, నా మాటను వద్దు. ఇంతటితో నీ ఆట ముగిసిపోతుంది అసురరాజా. వద్దు వద్దు. విఘ్నాసురుణ్ణి నాశనం చేసి మంచి పని చేశావు బాలగణేష. ఈ రోజు నుండి నువ్వు విఘ్న వినాయకుడుగా వర్ధిల్లుతావు. విఘ్న వినాయకుడు బాల్ గణేష్ కి మహర్షి. ఈ జై జైలు తరువాత. మీ ఆశ్రమంలో తినడానికి కుడుములున్నాయి అంటే దయచేసి వాటిని మాకివ్వండి. చాలా ఆకులేస్తోంది. నిజమే, మన బాల గణేశుడు విఘ్న వినాయకుడు. ఆయన కృప వల్లే మనం ఈ రోజున ఇలాగ ఉన్నాము. ఇంటర్నేషనల్ గ్యాలక్సీకి బెస్ట్ ప్లానెట్ విన్నర్ మీరే. జాంబోబాయ్, ఇంతటి పేరు ప్రతిష్టలు ఉండి కూడా ఎటువంటి గర్వం చూపించలేదు. అందరితో మీరు చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు, కానీ ఆ అమయరాజా పొగరుబోతుతనానికి సరైన గుణపాఠమే నేర్పించారు. రాజా అమే? అరే, ఈ కథ సాలిడ్ గా ఉంటుంది. అంతేకాదు, కామెడీగా కూడా ఉంటుంది. ఆగండి ఆగండి, నేను చెప్తాను.
ఆగుకుంటేవాడా, అన్ని కుడుములు నువ్వే తినేయకూడదు. నాకు తెలుసమ్మా నువ్వు కోపంగా లేవని, ఎందుకంటే నేను కడుపు నిండా తింటేనే కదా నీకు సంతోషం. వీడికి రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతోంది. ఏమైంది వీళ్ళకి, మూతి ముడుచుకుని కూర్చున్నారు? ఏమైంది మిత్రులారా, విచారంగా కూర్చున్నారే? ప్రభు, మేము ఎప్పుడు ఆడే ఆట ఆడి ఆడి అలిసిపోయాం. ఏదైనా కొత్త ఆట ఆడాలనిపిస్తోంది. ఏదైనా ఆట చెప్పండి ప్రభు. సమస్య పెద్దదే. కొత్త ఆట కనిపెట్టేశాను. మీరు చుట్టుపక్కల ఉన్న పువ్వులన్నీ త్వరగా ఏరి తీసుకురండి. ఇదేంటి ప్రభు? ఇది ఒక ఆట. బాల శ్రీకృష్ణుడు ఇలాంటి ఆట ఎప్పుడు ఆడుతూ ఉంటాడు. మనం ఈ రోజు ఆడదాం. నేను దీన్ని విసిరితే మీరు దాన్ని పట్టుకుంటారంట. ఎవరు దీన్ని పట్టుకుంటారో వాళ్ళు తిరిగి విసరాలి. మీకు అర్థమైందా? ఇదిగో బంతి గాల్లోకి ఎగిరింది. ఆహా ప్రభు, ఈ ఆట చాలా బాగుంది, అద్భుతం. ఇప్పుడు చూస్తాను బంతి సిరితే ఎవరు తెస్తారని. అవునగ్గం, బంతి చాలా పెద్దదయ్యింది. ప్రభు, ఈ రాయికి ఎవరైనా ఎదురుగా వస్తే మీద పడి చనిపోతారు కూడా. నేను చేసింది పెద్ద అపరాధం. నేను ఇలా చేసుండకూడదు. సరే, మన వల్ల అయ్యింది, చేద్దాం. ప్రభు, అటు చూడండి మునివర్యులు. మీ దర్శనం అవ్వడం నా భాగ్యం అయ్యా. ఋషివర్య, చనిపోతారని తెలుసు కూడా మీరు ఎందుకు అడ్డుగా నించున్నారు? నేను పాపిని ప్రభు, నేను చేసినవన్నీ తప్పులు. నేను విషయం ఏంటో వివరంగా తెలుసుకోవాలి. ప్రభు, భగవాన్ శివుని పూజ కోసం నాకు బంగారము వెండి అవసరమైంది. దానికోసం నేను రాజా అమాయి దగ్గరికి వెళ్ళాను. అక్కడ నేను మీ అవసరాలన్నీ తీరుస్తాను ఋషి, కానీ మీ శివుడి కోసం కాదు, నాకు పూజ చెయ్యాలి. మీరు నేను మీ దేవుడుగా మారాలి. క్షమించండి రాజుగారు, నేను మీకు అలాగా పూజలు చెయ్యలేను. అయితే బయటికి పోండి, నేను మీకోసం శివుడి కోసము నా వెండిని బంగారాన్ని ఇవ్వలేను. మరి ఇప్పుడు నేను ఎలాగ నా శివుడి కోసం పూజలు చేసుకోవడం, నాకిప్పుడు ఏమీ అర్థం అవ్వట్లేదే. మహాదేవుణ్ణి అవమానపరిస్తే చూస్తూ ఊరుకోం. శాంతించు నంది, తను అహంకారంతో మిడిసిపడుతున్నాడు. అంతేగాని పాపమేం చేయలేదు, అందువల్ల తన అహంకారాన్ని అణచివేయాలి అంతే. మీరు చింతించకండి మునివర్య, అక్కడ పూజ జరుగుతుంది, అది అమేరాజ మూలంగా. అగ్గం, నువ్వు గెలిచావు. కాళియా అనే నాగేంద్రుణ్ణి కృష్ణ భగవానుడు బాలుతో ఆడుతూనే తన అహంకారాన్ని అణచివేశాడట. ఇప్పుడు మనం అలాగే చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం ప్రభు? ఇలాగే చెయ్యాలి. మహామంత్రి, ఈరోజు భిక్ష కోసం భిక్షగాళ్ళు రాలేదా? మీరు మహాత్ములు రాజా, మీరు భిక్ష వేస్తానని గాని వీళ్ళొచ్చి మీ ముందు నించున్నారు. చెప్పు రిషి, మీకేం కావాలి? రిషి మునులకు ముందు స్వాగతం చెప్పాలి రాజా. నువ్వు భిక్ష గురించి మాట్లాడుతున్నావేంటి? అనవసరంగా మాటలు మాట్లాడద్దు రిషి, నీకేం కావాలో చెప్పు. నిన్ను నువ్వే దేవుడని అనుకుంటున్నావంట, నిన్నే పూజించాలంట. సరిగ్గానే చెప్పావు. నేను నీకు పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నాను రాజా, కానీ ఒక షరతు. ఏంటా షరతు? అది ఏంటంటే నా వెంట్రుకకి సరిపడా ఒక బంగారాన్ని నువ్వు ఇవ్వాలి. ఆ తర్వాత మా అందరికీ నువ్వు భోజనం పెట్టాలి. సరేనా, ఒప్పుకుంటున్నావా? ఓ ఋషి,
నువ్వు అడిగిందంతా నేను ఇవ్వలేనని నువ్వు అనుకుంటున్నావా? ఏంటి చెప్పు మహామంత్రి, వాళ్ళు అడిగిన రెండు షరతులని పూర్తి చేయండి. ఇంకా ఆలోచిస్తారండి మహామంత్రి, వెళ్ళి వెంట్రుక తూకానికి బంగారాన్ని వెయ్యండి. సరే మహారాజా. మీకు ఉండ్రాలు చేయడం రాదా? అలాగే మహారాజా. వెళ్ళి ఆ ఉండ్రాలు తీసుకురండి. అలాగే మహర్షి. నాకు రుచికరమైన లడ్డూలు తీసుకురండి. నాకు ఉండ్రాళ్ళు గుగ్గిళ్ళు కావాలి. నాకు ఇతనికి బోలెడు ఆహార పదార్థాలు, బంగాళదుంప వేపుడు, హల్వా. నాకు వీళ్ళు అడిగినవన్నీ తీసుకురండి. అలాగే మునివర్యులు. ఎక్కువగా తింటే కడుపు ఉబ్బిపోతుంది నందిర్షి. నీ కడుపు కకావికమైతే చెప్పు, వైద్యుణ్ణి పిలిపిద్దాం. ఇప్పుడు పెద్ద తరాసు తీసుకురండి. అసలు వీళ్ళెవరూ అర్థం కావడం లేదే, అన్నీ తినేస్తున్నారు. ఈ రోజు ఇరుక్కుపోయాను అనుకుంటా. ఏంటి రాజా, నువ్వు ఆ వెంట్రుకకి సరిపడా బంగారాన్ని తుయ్యలేకపోతున్నావా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? మహామంత్రి, అన్నిటినీ తీసుకురా. చెప్తాం మహారాజా. అరే పిల్లలారా, త్వరగా త్వరగా తినండి, భోజనం అంతా అయిపోయిందిగా. ప్రభు, ఇతని ఒక్క తల వెంట్రుక ఎన్ని వేసినా తోగడం లేదు. ఎందుకు సరిపోదు మంత్రివర్య? ఒక ఆలోచన ఉంది. మహారాజా వారి భార్య మెళ్ళో హారం ఉంది కదా, అది తీసుకురండి. ఏంటి రిషి, ఏమంటావు? మన పని మనం చూస్తున్నావు, అతని పని అతను చూస్తున్నాడు. మహామంత్రి, మీరెందుకు నన్ను పిలిచారు మహారాజా? రాణి, నాకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. కానీ దానికి దీనికి ఇప్పుడు సమయం కాదు. ఆ బంగారు నగలు తీసివ్వు. అందరికీ కడుపు నిండిపోయింది అనుకుంటాను, అందుకే తేన్పొస్తున్నట్టుంది. అరే బిడ్డా, నాకింకా ఆకలిగా ఉంది. అరే భగవంతుడా, ఇప్పుడు నేను భోజనానికి ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు, మన దగ్గర ఇంకా చిల్లి గవ్వ కూడా లేదే, త్రాసు తూకం ఎలా సరిపోతుంది? మహారాజా, మరొక సమస్య మహారాజా. మన కోటలో ఉన్న ఆహారాన్నంతా ఆ మహర్షులు తినేశారు, కానీ ఆకలి తీరలేదట, ఇంకా కావాలంటున్నారు. ప్రభు, నాకేమో ప్రజల వద్ద నుంచి ధనమో ధాన్యమో అడగాలనిపిస్తుంది. ఇది ప్రజలకు చేసే అన్యాయం అవుతుంది మహామంత్రి. ఇది అన్యాయం కాదు ప్రభు, ఇది రాజుకి ప్రజలు చేయవలసిన బాధ్యత. వీళ్ల వద్ద మీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలకే ఉంది. అలాగే మహామంత్రి, వసూలు చెయ్యండి. చెత్తం మహారాజా. నా ధనం అంతా పోయింది, ఇంకా వెంట్రుకకి సమానం అవ్వలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇలా జరగడానికి వీల్లేదు రాజా. ఈ సాధువులకి నిజంగానే దైవశక్తి ఉంది, వాళ్ళు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు. ఏ అనర్థం జరగక ముందే వాళ్ళని మన్నింపు అడగండి. ఇంకా ఏంటి నిలబడ్డావు పుత్ర, ఎల్లి భోజనం తీసుకురా, మాకు ఆకలేస్తుంది కదా. క్షమించాలి మహర్షి, ఊర్లో ఉన్న అందరి దగ్గర భోజనం అయిపోయింది. ఏంటి రాజా, భక్తులకి నువ్వు భోజనం కూడా పెట్టలేవా? అసలు ఏం మనిషివయ్యా నువ్వు? క్షమించండి ప్రభు, క్షమించండి ప్రభు. మీ శక్తి తెలియకుండా మీ దగ్గర నేను మాట్లాడకూడనవన్నీ మాట్లాడాను, నన్ను క్షమించండి ప్రభు. ఏమంటారు ఋషులారా? ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీ ఇష్ట ప్రకారం చేయమంటున్నాడు. మీ దర్శనానికి మేము ధన్యులైనాం ప్రభు. రాజా, అహంకారాన్ని తప్పుతోవని ముందు నీ మనసులో నుంచి తీసిపారేయ్, అప్పుడే నీ చుట్టూ మంచి మనుషులు ఏర్పడతారు, నీకు మంచి జరుగుతుంది.
నన్ను క్షమించండి ప్రభు. నేను ప్రజల దగ్గర నుంచి తీసుకున్న సొమ్మునంతా తిరిగి నేను ఇచ్చేస్తాను. ఋషులు మునులను వారినే నేను పూజిస్తాను. వారి పూజకు కావాల్సింది ఇస్తాను. గణేష, జీవించడానికి భోజనం అవసరం. మొత్తం భోజనం మీరే తినేశారుగా, అందువల్ల ఇలాంటి నిందలు నా మీద వేయడం ఏమైనా బాగుందా? నేనే తప్పు చేయలేదు. మహారాజా, మహారాజా, ఒక వింత జరిగింది. ఊర్లో అందరికీ నిత్యావసరాలు సమకూరాయి. కథ విని మీరందరూ ఎంజాయ్ చేశారు కదా. సరే గాని జోంబు అన్నా, ఈ ట్రోఫీని మీరు గెలిచారా? అందులో పూర్తిగా గెలాక్సీ పార్టీలుంటాయంటగా. అవును, అందులో పూర్తిగా బ్రహ్మాండమైన పాటలుంటాయి. ఎంత బ్రహ్మాండమైనవి! ఓ, మీకు ఒక విషయం తెలుసా, బాల్ గణేశుడు పూర్తి బ్రహ్మాండానికి సమానుడు. నాకు ఈ విషయం తెలీదే. అయితే ఈ స్టోరీని మీరు వినాల్సిందే, వినండి. ప్రభు, ఇతను ఏం చెప్తున్నాడంటే నంది యొక్క అందమైన రూపాన్ని చెక్కాడట. నంది కూడా రూపం అంట. అగ్గం, పూర్వ జన్మలో మీరిద్దరూ విరోధులా? ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. ఆహా ప్రభు, మీరు చాలా చక్కగా చేశారు ప్రభు. మీరు ఉండ్రాళ్ళు చేస్తున్నది చూస్తుంటే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నట్టుగా ఉన్నాయి ప్రభు. కడుపులో ఎలుకలా? ఎలుక ఇక్కడ కదా ఉంది. అవును ప్రభు, కడుపులో తిరుగుతున్న ఎలకే ఇప్పుడు బయటికి వచ్చేసింది. దానికి ఏదో ఒకటి చెయ్యండి. ఈ పక్కనే గౌతమ మునీశ్వరుని ఆశ్రమం ఉంది. మనకి అక్కడ భోజనం దొరుకుతుందనిపిస్తోంది. పదండి, మనం అక్కడికి వెళ్దాం. వాసనే ఇంత బాగుందంటే ఇక భోజనం ఎంత రుచిగా ఉంటుందో. ప్రణామములమ్మా. అరే బాలగణేష, రండి రండి. ఏంటి ఇలా వచ్చారు? అమ్మా, చాలా ఆకలేస్తోంది, తినడానికి ఏమైనా ఇస్తారా? క్షమించండి బాలగణేష, నేనింకా వంట ప్రారంభించలేదు. ప్రసాదం మాత్రమే తయారు చేశాను, అది కూడా పూజ చేసిన తరువాతే దాన్నివ్వగలను. మీరు కాస్త ఆగారంటే నేను పూజ చేసిన తర్వాత మీకిస్తాను. అయ్యో అమ్మా, నాకు నా మిత్రులకు చాలా ఆకలేస్తోందమ్మా. ఆగడం మా వల్ల కాదమ్మా. అలా అయితే నన్ను క్షమించండి ప్రభు. అరే, నాకిప్పుడే గుర్తొచ్చిందమ్మా, ఋషివర్య మిమ్మల్ని ఎందుకో పిలిచారమ్మా. ఆకలితో ఉండడం వల్ల మీకు చెప్పడం మర్చిపోయాను. ఓ అలాగా, ఆయన నన్ను పిలిచారా? ఆయన ధ్యానంలో ఉన్నారనుకున్నానే. త్వరగా త్వరగా వచ్చి భోజనం చేయండి, మనం త్వరగా వెళ్ళాలి. కానీ ప్రభు, అది అదేంటి ఇదేంటి అని తర్వాత నందీశ్వర, వాటితో మనం కడుపుకే పూజ చేసి తీరాలి. ఋషివర్య ధ్యానంలో ఉన్నారే, మరి బాలగణేష్ ఎందుకు అలా? అరే భగవంతుడా, నువ్వు చేసిన పని అస్సలు బాలేదు బాలగణేష్. ఎప్పుడు చూసినా ధ్యానంలోనే ఉంటారా?
మీ భార్యని ఒక బాలుడు మోసం చేసి పారిపోయాడు. ఆ విషయం కూడా మీకు తెలీదా? అరే ఏమైంది నీకు? నా ధ్యానాన్ని వచ్చి నాశనం చేశావే. శివ పార్వతీ పుత్రుడు బాలగణేష్ ఆయన మిత్రులు ఇక్కడికి వచ్చారు. బాలగణేశుడే ఈ పనిని చేసి ఉంటాడు. ఒక పాఠం నేర్పించాలి. ఓం నమః స్వాహ. అవును ప్రభు, గురువరి అనే భార్య చేతిలో ఏదో మాయ ఉంది. అందువల్లే మనం ఏమీ అడగకుండా అన్నీ ఇక్కడ తీసుకొచ్చేసాం. కానీ ప్రభు, మనం గురువమ్మని అడిగి ఈ భోజనం తీసుకురావాల్సింది. ఏ, మా అమ్మ దగ్గర కూడా నేను ఇలాగే చేస్తూ ఉంటాను. ఒక అమ్మ దగ్గర మాత్రమే ఇలాంటి వేషాలన్నీ వేయొచ్చు నందీశ్వర. లేదు ప్రభు, నంది చెప్పింది కూడా సరిగ్గానే ఉంది. నేనిది తినను. మీరందరూ ఎలా చెప్తున్నారంటే గౌతమ మునీశ్వరుడు మన తల మీద కత్తి పెట్టినట్టు చెప్తున్నారు. గురుదేవా, మీరా నా ఇంట్లోకే వచ్చి మీరు దొంగతనం చేస్తారా? అయ్యో లేదు గురుదేవా, ఇది దొంగతనం కాదు, అమ్మ దగ్గర చేసిన అల్లరి. అది కాదు బాలగణేష్, ఈ కార్యము అపకారానికి మించింది. నీకు ఆ దండన పడాల్సిందే. అది నీ అమ్మ చేతులతో దొరకాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో, పార్వతి అమ్మగారికి ఈ విషయం తెలిసిందంటే అంతే, మా పని అయిపోయినట్టే. లేదు మునివరియా, మీరేదో తప్పుగా తనని అర్థం చేసుకున్నారు. నా బిడ్డ ఆ విధంగా ఎప్పుడూ చెయ్యడు. మీరు జగత్ జనని అమ్మ, మీరు స్వయంగానే వచ్చారు. నేను చెప్పేది నిజం, అబద్ధం కాదమ్మా. నేను నా బిడ్డ చేసిన తప్పుకి మీ దగ్గర నేను మన్నింపు అడుగుతున్నాను మునివరియా. ఇంకెప్పుడు నా బిడ్డ ఈ విధంగా చేయడని నేను మీకు మాటిస్తున్నాను మునివరియా. నేను బయలుదేరతాను తల్లి, ప్రణామం. అమ్మా, ఆటలాడడం వల్ల బాగా ఆకలేసిందమ్మా. అప్పటికీ నేను గురుమాత అని అడిగాను, కానీ ఆమె నాకు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు దొంగతనం చేస్తావా? లేదమ్మా, ఇది దొంగతనం కాదు, గురుమాత దగ్గర అల్లరి చేశాం. చాలాపు గణేష్, నువ్వేం చెప్పినా ఇక నేను వినదలుచుకోలేదు. ఈ రోజు నీకు ఏం దండన వేస్తానో చూడు. నువ్వు మర్చిపోదామన్నా కూడా అస్సలు మర్చిపోలేని దండన వేస్తాను. అమ్మా, ఎక్కడికమ్మా తీసుకెళ్తున్నారు? అమ్మా, మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి అమ్మా. అమ్మా, ఎక్కడికమ్మా తీసుకువెళ్తున్నారు? చెప్పండి అమ్మా. అమ్మా, చెప్పండి అమ్మా. అమ్మా, అరే ఇది చీకటి గది కదా. ఎందుకమ్మా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? ఎందుకమ్మా నన్ను కట్టేస్తున్నారు? నువ్వు కాసేపు ఇలా నించుని ఉంటేనే నీకు బుద్ధి అనేది వస్తుంది. వద్దమ్మా, నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేయకండి అమ్మా. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా. అమ్మా, దయచేసి నన్ను వదలండి అమ్మా. ఇప్పుడు చెప్తున్నానుగా, ఇంకెప్పుడు చేయనమ్మా. అమ్మా, తప్పు ప్రభు ఒక్కరిదే కాదమ్మా, మాది కూడా తప్పుంది, ప్రభువుని వదిలేయండమ్మా. నాకు తెలుసు, మీ అందరితో కూడే నా బాలగణేశుడు ఇలా చెడిపోతున్నాడు. నాకు తెలిసి మీరే తనని దొంగతనం చేయమని చెప్పుంటారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే నా అంత చెడ్డవాళ్ళు ఇంకెవరు ఉండరు. అప్పా, గొంతు ఎండిపోయింది. నీళ్ళు, నీళ్ళమ్మా. నువ్వు నువ్విక్కడికి ఎలా వచ్చావు? నేను నిన్ను అక్కడ అమ్మా. ఇక్కడ ఎవరూ లేరే, నిజంగా తను బాలగణేశుడేనా? లేక ఇంకెవరైనా అయ్యుంటారా? పట్టుకోండి అమ్మా, కుడుములు ఇవ్వండి. అబ్బా, నాకేం జరుగుతుందో అర్థం కావడం లేదు.
నేను ఎటు చూసినా బాలగణేశుడే కనిపిస్తున్నాడు. ఏమైందమ్మా? నన్ను కట్టేయడం వల్ల మీరు చాలా బాధపడుతున్నారు కదా, అందువల్లే కదా నన్ను చూడడానికి మాటిమాటికి వస్తున్నారు. నాకేమైందా అని చూడడానికి వస్తున్నారు కదా. బాలగణేష్, నువ్వు నా దగ్గర ఏం మాయ చేస్తున్నావయ్యా? ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నావు. ఇది మాయ కాదమ్మా, ఇదే నిజం. నేను ప్రతి అణువులో ఉంటానమ్మా. అడిగిన దానికి మాత్రం జవాబు చెప్పు గణేష. నన్ను మోసం చేయాలని మాత్రం చూడకు. నిజం తెలుసుకోవాలంటే ముందు నన్ను విడుదల చెయ్యమ్మా. నా బిడ్డ ఎంత గొప్పవాడో ఆ విషయం నాకు బాగా తెలుసు. కానీ ఇంత గొప్పవాడన్న విషయం ఈరోజే తెలిసింది. లేదమ్మా, ఏ పుత్రుడైనా మంచివాడు చెడ్డవాడు అవడానికి తల్లి కారణం మాత్రం కాదమ్మా. అహల్య ఆశ్రమం నుంచి నువ్వు ఆ భోజనాన్ని దొంగిలించి ఉండకపోతే నువ్వింత గొప్పవాడన్న విషయం నాకు తెలుసుండేదే కాదు. ఇంత గొప్ప భాగ్యం నాకు కలిగుండేదే కాదు. దీనికి కారణం అహల్యే. సరే పద, నువ్వు కాళ్ళు చేతులు కడుక్కునిరా, నీకోసం కుడుములు రెడీగా ఉన్నాయి. మీరేంటి అందరూ అక్కడే నించునున్నారు? వెళ్ళండి, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రండి. చాలు చాలు చాలు, మీ సంతోషాన్ని తగ్గించండి. కథ విని మీరందరూ ఎంజాయ్ చేశారు కదా. వేష్టి అంకుల్, మాకేదైనా మంచి ఫైటింగ్ ఉన్న కథ చెప్పండి అంకుల్. వీళ్ళేంటి మీకు చెప్పేది? నేను చెప్తాను ఒక అద్భుతమైన అందమైన కథని. ఆ కథ చాలా బాగుంటుంది. బాలగణేష్, బాలగణేష్. అమ్మా, నాకు కుడుములివ్వడానికి పిలిచారు కదా. కుడుములివ్వడానికి కాదు, నీకు వేరే పని అప్పగించడానికి పిలిచాను. ఇది తీసుకో. ఈ సామాను తీసుకువెళ్ళి మీ నాన్నగారి దగ్గర పెట్టిరా. అమ్మా, ఇప్పుడు నాన్నగారు కైలాసంలో కదా ఉన్నారు. అక్కడికి వెళ్ళాలంటే మేము ఆడుకోవడం కుదరదు కదమ్మా. బాలగణేష్, ఇప్పుడు మీ నాన్నగారు ధ్యానంలో కూర్చుని ఉంటారు. కానీ ఆయన ధ్యానం నుంచి లేచి వచ్చిన తరువాత స్నానం చేయడానికి కావలసిన సామాన్లు పక్కనే ఉండాలి కదా, లేకపోతే ఇబ్బంది పడతారు. నువ్వెళ్ళి అక్కడ పెట్టిరా నాయన. ముందు తల్లి తండ్రి, ఆ తర్వాతే అన్నేను. ఆటలాడుకోవడం కూడా తర్వాతే కదమ్మా. పద మూషిక, మనం కైలాసం వెళ్దాం. ఇంకా వేగంగా వెళ్ళు మూషిక మహారాజా. ఆగు ఆగు మూషిక, మనం కైలాసం వచ్చేసాం. ఎవరు? దీన్ని నువ్వు పట్టుకో, ఇది నాకివ్వు. ప్రభు బాలగణేష, ప్రభు మిమ్మల్ని ఇలాగా దొర్లేలా చేసింది ఎవరు చెప్పండి, వెంటనే నేను వాడిని అంతం చేస్తాను.
దీనికి కారణం మీరే నంది మహారాజా. నేనా? నేను ఇప్పుడు చేశాను. అవును, నేను చెప్పేది నిజమే. ఈ తప్పు చేసింది మీరే నంది మహారాజా. సరే, మీరు చెప్పిన మాటని నిలబెట్టుకోండి. సమయాన్ని వృధా చేయకండి. మీ తలని మీరే పగలగొట్టుకోండి. ఈ తప్పు నేను చేసుంటే ఖచ్చితంగా నేను శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పుడే నా తల నా కొండకేసి కొట్టుకుని తలబద్దలు కొట్టుకుంటాను. అరే ఆగు నందీశ్వర, ఆ కొండకు గుద్దుకోకు. అదిగో అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, నువ్వు నేరుగా వెళ్ళి అక్కడ గుద్దుకో. చెప్తాం ప్రభు. నువ్వు సరిగ్గా చెప్పావు. ఇప్పుడు మనల్ని చంపే తీరతాడు. ఎవరైనా మమ్మల్ని కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఏంటికి మూషిక మహారాజా, ఈ పని నీకు సరదాగా అనిపిస్తోందా లేదా? చాలా సరదాగా ఉంది ప్రభు. నంది, వీటిని తీసుకువెళ్ళి నాన్నగారు పక్కన పెట్టేసి త్వరగా రా. నమస్కారం మునివర్యా. ఆయుష్మాన్ బావ, ప్రభు బాల్ గణేష్, నేను శివుడి దగ్గర నుంచి వస్తున్నాను. నాన్నగారిప్పుడు ధ్యానంలో ఉన్నారు మునివర్యా. నేను ఆయన్ని చూడాలని చాలా అవసరంతో వెళ్ళాను. మీరొచ్చిన కార్యం ఏంటో తెలుసుకోవచ్చా మునివర్యా? ఓం స్వాహా, ఓం స్వాహా. మమ్మల్ని కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఆగు దుష్ట పాపి, నీ మృత్యువుకు సమయం ఆసన్నమైంది. ఏంటి ఋషి, పర్వాలేదే, నన్ను ఎదుర్కొనే ధైర్యం నీకుందే. నీ ధైర్యానికి అభినందించి పోన్లీలే పాపని ప్రాణభిక్ష పెడుతున్నా. కానీ ఈ ప్రాణం నీకు రేపు ఉదయం వరకు మాత్రమే. రేపు నేను మీ అందర్నీ చంపి తినేస్తాను. ఆ రాక్షసుడు వల్ల ఇదే జరిగింది బాలగణేష. సమస్త మానవ జాతికి వాడి వల్ల అపకారం జరిగేలా ఉంది. ఇంత చిన్న విషయానికి నాన్నగారి అవసరం లేదనుకుంటాను. నాన్నగారి ధ్యానాన్ని భగ్నం చేయడం అంత మంచిది కాదు మునివర్యా. ఆ దుష్ట సింధూరాసురుణ్ణి కావాలంటే నేనెదురుకుంటాను. అది ప్రభు, అంటే మీరు చిన్నపిల్లాడు కదా అని. నా ఆకారానికి శక్తికి అస్సలు సంబంధమే లేదు మునివర్యా. ఒక చీమ చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ అది ఏనుగు చెవులోకి వెళ్ళిపోయిందంటే అంతే, ఏనుగు గంగిర్లెత్తిపోతుంది. ఏంటి, మీరందరూ సిద్ధంగా ఉన్నారా? అవును ప్రభు. అవును ప్రభు. అయితే పదండి. ఇంకెప్పుడు ఇలా చేయకు. అమాయక ప్రజల్ని హింసించి బాధించి ఋషుల్ని కూడా బాధ పెడుతున్న మీరు వీరులనుకుంటున్నారా? ఏ సింధురాసురా, వచ్చి నీ ప్రతాపం నా దగ్గర చూపించు. బయటికి రా సింధురాసురా. ఎంత ధైర్యం ఉంటే నా తలుపు కొట్టి నన్నే యుద్ధానికి రమ్మంటావా? ధైర్యం ఉంటే బయటికి రా సింధురాసురా. న
నన్ను యుద్ధానికి పిలిచే ధైర్యం ఎవరికుందో చూస్తాను. రా, ముందుకు రా. ఎదురుగానే కదా నించున్నాను సింధురాసురా, కాస్త కిందకి చూడు. నువ్వు నన్ను చంపుతావా బాలుడా? లేదు సింధురాసురా, నేను నిన్ను కొట్టను. నీ అహంకారాన్ని నేను అణచివేస్తాను. నాకెందుకో ఈ రాక్షసుడికి బుర్ర పనిచేయట్లేదు అనుకుంటాను. నీకే అలా అనిపిస్తుంది బ్రింగి. ఎందుకంటే నాకు తెలివి ఉంది, నీకు అంతగా తెలివి లేదుగా. చాలా ధన్యవాదాలు సింధురాసురా. నువ్విలా నవ్వుతూ నవ్వుతూ కూడా మమ్మల్ని అందరినీ భలే నవ్విస్తున్నావే. సింధురాసురుడంటే మరణానికి మారు పేరు. అలాంటి నాతోనే ఆటలా? నిస్సందేహంగా. అనవసరంగా సమయాన్ని నువ్వు వృధా చెయ్యొద్దు. నువ్వు నాకొక మాట ఇవ్వాలి. ఈ రోజు నుంచి నువ్వు ఈ మునీశ్వరుల్ని, ఈ అమాయక ప్రజల్ని ఎలాంటి హాని చెయ్యనని పార్వతీపుత్రుడైన నాకు నువ్వు మాట ఇవ్వాలి. ఓహో, ఆ మహాదేవుని కుమారుడు బాలగణేష్ నువ్వేనా? నేను సమయాన్ని మాటలతో వృధా చేయను. నిన్ను ఇప్పుడే చీల్చి చెండాడతాను. చెండాడేది తరువాత, ముందు నన్ను పట్టుకో చూద్దాం. ఓం క్రీం క్రీం క్లీం కదా హట్ స్వాహా. ఓం హ్రీం క్రీం హ్రీం ధనుష్మాన్ హట్ స్వాహా. ఇప్పుడు నేను చూస్తాను నా నుంచి ఎలా తప్పించుకుంటావో బాలగణేష. ఓం నమ శివాయ. మీ పరాక్రమానికి నేను అనుమానించాను ప్రభు, నన్ను క్షమించండి ప్రభు. హరే, అదంతా వదిలేండి మునివర్యా. మీకు సాయం చెయ్యాలనుకుని నాన్నగారికి ఇవ్వాల్సిన అంగవస్త్రాన్ని, ఇంకా పువ్వుల్ని నాన్నగారికి ఇవ్వాలన్న విషయాన్నే మర్చిపోయాం. ఆయన ధ్యానం నుంచి లేచి కళ్ళు తెరిచే లోపు మేమిద్దరం అక్కడికి వెళ్ళి వీటిని ఇవ్వాలి. మేం వెళ్తాము ప్రణామములు. బాల్ గణేష్ కి. చూడండి పిల్లలు, ఎలా ఉంది బాల్ గణేష్ కథ? చాలా బాగున్నాయి. జోంబో అన్నా, ఇక మేం బయలుదేరతాం. సూట్ బూట్ గారు, టోపీ గారు, ధోతీ గారు, మేము చాలా ఆనందంగా ఉన్నాము మీరందరూ మా ప్లానెట్కి వచ్చినందుకు. కానీ నా యొక్క లాస్ట్ రిక్వెస్ట్, అది పూర్తి చేయకుండా మట్టుకు మీరు వెళ్ళవద్దు. ఎందుకు రిక్వెస్ట్? ఏంటి? ఇవాళ ట్యూస్డే. ఈ ట్యూస్డే రోజున మేం బాల్ గణేష్ గారికి హారతి ఇవ్వాలి. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ హారతి సాంగ్ని మీరు పాడాలి ప్లీజ్. మేము అది వినాలి. అది విని మేమందరం ఇక్కడ డాన్స్ కూడా చెయ్యాలి. ఏమంటారు పిల్లలారా? प्यारा है यही तो हमारा है. जो भी शुक्र झोता हमने इसे पुकारा है.
praise the Lord. You come on everybody with me. Sab devo mein sabse nyara duniya mein mashhoor hai. Koi dard musibat aaye humse na ye door hai. For more movies, subscribe to Manna Cinema Channel.